హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన హార్వెస్టర్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అయితే చాలా బాగున్నా, మీరందరు బాగుండాలనుకుంటున్నా. మన వీడియోస్ అయితే రాకనైతే చాలా డౌల్ అవుతుంది, ఎందుకంటే ఇక మనం అయితే బండి దగ్గర లేమన్నమాట. ఇక కొన్ని కారణాల వల్ల అయితే మనం అయితే ఇక బండి కాలేము, ఇంటికానే ఉండిపోయినాము. బండి అయితే నరసంపేట నుండి అయితే ఇంటికి వచ్చేసింది, వచ్చి ఒక 3-4 డేస్ అవుతుంది. మనం అయితే బండి కాడి వాళ్ళే అసలు ఇక బండి మొక్కనే కూడా చూడలే అనమాట. రెండు బండ్లు మా అన్నయ్య నడిపించిండు, ఇంటికి తీసుకొచ్చిండు. ఇక దున్ని అయితే నారైతే పోసినాం, ఈ పొలం స్టార్ట్ చేయాలి కదా. మళ్ళా మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక ఈరోజు అయితే వాషింగ్ కొట్టించుకొద్దామని అయితే బండి అయితే వాషింగ్ సెంటర్ కాడ తీసుకోవాలనుకుంటున్నా, అందుకనే వీడియో స్టార్ట్ చేసినాం. మనం బండి కాడి పోలే, బండి కూడా ఇంటికి తీసుకురాలి, మా అన్నయ్య తీసుకొచ్చిండు, ఇంటికాడ పెట్టిండు. ఇక మనం అయితే ఈ పొలం చిన్న చిన్న ఇక అంటే ఈ పొలం ఇట్లా పొలం పనులు అయితే చేద్దామని అయితే స్టార్ట్ చేసినాం. నారు పోసినాం, ఒక 10 డేస్ అవుతుంది. సో ఇక వాషింగ్ అయితే కొట్టించుకొద్దామని అయితే పోతాను. ఇక వీడియోలు అయితే రాలేదు, ఇక మళ్ళీ కొత్త స్టార్ట్ చేసిన వీడియోలు అయితే అందరూ అయితే ఏమనుకోకండి. చూసేవారైతే ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి, వీడియోని అయితే లైక్తో స్టార్ట్ చేయండి. ఓకే, పోదాం. ఇక మనం అయితే ఇప్పుడే బైక్ అడిగి వచ్చిన కొంచెం నార్మడ దున్నేది ఉండే దున్నిన అటుపక్క. ఇక చక్కగా ఇంటికి పోయి ట్రాక్టర్ ఆడబెట్టి మిషన్ కాడికి పోయి తీసుకొని ఇక చూడలేదని అక్కడ పెట్టిండు చెట్టు కింద. ఓకే, అడిగైతే బండి కాడికి అయితే వచ్చేసిన ఇక పోదాం. లేట్ అయింది, మధ్యాహ్నం అయింది, ఇప్పుడే ఇంటికి వచ్చిన ట్రాక్టర్ ఆడబెట్టిన పోయేద్దాం. ఉండవలే బండి చూడక చాండోలు అవుతాను. దగ్గర దగ్గర 1 మంత్ అయింది బండి కాడికి ఒక వచ్చి. ఇలా మన బండి అయితే ఈ సీజన్లో అయితే బాగానే నడిచింది అన్నమాట, మనం అనుకున్నానకంటే కొంచెం ఎక్కువ నడిచింది. సో ఈ మన బండి సంవత్సరం పేరు విని ఎన్ని గంటలు నడిచింది అనేది అయితే మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకు ఎంత నడిచింది, మనకు ఎక్కడెక్కడ ఎంత నడిచింది అనేది చాలా తిరిగినాం కదా ఆంధ్ర తెలంగాణ. నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా మీ బండ్లు అయితే ఎన్ని గంటలు నడిచినాయి అయితే నాకైతే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. బిన్న దీనికరావాలి, చిన్న చిన్న పనులు ఉన్నాయి, మైనర్ రిపేర్లు ఉంటాయి కదా. ఫీల్డ్ స్టార్ట్ అయ్యమంటే చిన్న చిన్న వేపిస్తే మనకు మళ్ళీ ఫీల్డ్ టైంలో ఎలాంటి ఇబ్బంది పెట్టదు అన్నమాట. ఓకే, పోయేద్దాం. ఇక మొత్తానికైతే బయలుదేరిన ఇక మధ్యలో మనకు వర్షాలు పడడం వల్ల మాకైతే మొత్తం పచ్చగానైతే చెట్లు అయితే ఎట్లా కనిపిస్తున్నాయి చూడండి. వ్యూ మాత్రం సూపర్ అండ్ సూపర్ ఉన్నాయి. ఇక మా సైడ్ అయితే ఇట్లా చిన్న చిన్న గుట్టలు ఉంటాయి అన్నమాట, ఇక గుట్టలకు మొత్తం ఇట్లా పచ్చగా అవపడుతుంది. ఇక మనం ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ స్టేట్ ముంగరికి వెళ్ళినాక ఒక విలేజ్ వస్తుంది, ఆ విలేజ్ నుంచి అయితే లెఫ్ట్ తీసుకో రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే హుస్నాబాద్, మనం అయితే ప్రజెంట్ అయితే హుస్నాబాద్కి వెళ్తాను. అక్కడనైతేనే మనకు కరెక్ట్ వాషింగ్ కొడతారు అన్నమాట. ఇక్కడ మాకు దగ్గరనైతే వాషింగ్ సెంటర్ అయితే ఏం లేదు, అదే ఏరియా మనం అక్కడ మనం ఆంధ్ర పోయేటప్పుడు కూడా అక్కడనే కొట్టించినాం అన్నమాట వాషింగ్ కూడా. సో అక్కడికే వెళ్తున్నాం. ముందు నుంచి అయితే రైట్ తీసుకోవాలి, లెఫ్ట్ తీసుకుంటే టెంపుల్కి వెళ్తుంది అన్నమాట మాకు దగ్గరలో టెంపుల్. ఈ రోడ్ అయితే మనం అయితే లాస్ట్ వీడియోలలో చూసుకున్నప్పుడు ఇట్లయితే చిన్నగా సింగిల్ రోడ్ ఉండే అన్నమాట, ఇప్పుడైతే హైవే అయిపోయింది. ఇప్పుడు ఎట్లా పోయినా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇవ్వరకైతే చాలా చాలా అంటే ఇబ్బంది అయ్యేది, సింగిల్ రోడ్ ఉండేది. పక్క పొంటి ఏమైనా వెహికల్ హెవీ వెహికల్స్ వచ్చినా కూడా మనం ఆపుకొని అయితే సైడ్ ఇచ్చేది. ఇందాక మనం వచ్చిన రోడ్ అయితే మొత్తం ఇక అది చిన్నగంటే చిన్న రోడ్ అన్నమాట, సింగిల్ రోడ్. పెద్ద పెద్ద వెహికల్స్ ఇట్లా అంతా మాత్రం మనం ఫస్టే హారన్ కొట్టుకొని మనం సైరన్ ఇవ్వాలన్నమాట, ఎందుకంటే మనం వస్తున్నాం కదా, పక్క పొంటే ఏమైనా ప్లేస్ ఉంటే ఆగండి అన్నట్టు. సో ఈ ఊళ్ళకి వెళ్ళి అత్త కూడా ఈ వైర్లతోనే కూడా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అట్లా ఈ మిషన్ పట్టుకొని గల్లీలలోకి వెళ్ళి సింగిల్ రోడ్లకి వెళ్ళి పోవాలంటే ఇబ్బందికరం మనకైతే, చాలా అంటే చాలా ఇబ్బంది. ఇప్పుడు ఇట్లా చూడండి, ఇక మనకు పక్క పొంటే అయిన వెహికల్స్ వచ్చినా కూడా సైడ్ వెళ్ళిపోతాయి. హుస్నాబాద్కి అయితే వచ్చేసినాం. ఇక లాస్ట్ టైం అయితే ఇక్కడ హార్వెస్టర్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడనే అన్నమాట మనం అడిగించింది. కానీ అక్కడ బాగా బండ్లు ఉన్నాయి, కొంచెం ముందుకెళ్దాం. ఇట్లా ఆ ఊరు ఈ హుస్నాబాద్ లాస్ట్ సిద్దిపేట రూట్లో కూడా మనకైతే ఒక సర్వీసింగ్ సెంటర్ అయితే ఉండేది తెలుసు మనకు.
ఇద్దరు ముగ్గురు అయితే తెలుసు, ఎక్కడ మనకు బండ్లు లేకపోతే అక్కడ అయితే చేయించుకుందాం. ఎందుకంటే మనం అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా, ఒక 20-25 కిలోమీటర్స్ ఉండదు అన్నమాట మా విలేజ్ నుంచి ఇక్కడికైతే. సో అందుకని మళ్ళీ మనం చీకటి కాముందుకు వెళ్తే మనకు సేఫ్. ఈ చీకటి అయితే పెద్ద రిస్క్ అన్నమాట, ఎందుకంటే సిటీలోకి వెళ్ళడు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కూడా చూద్దాం ఎట్లుండో ట్రాఫిక్. సిద్దిపేట రూట్ అనమాట, ఈ స్టేట్ పోతే సిద్దిపేట. ఇక ఇప్పుడైతే వాళ్ళకి సీజన్ కదా బండ్లు చూసిర్రా, ఇక్కడ ఏ సర్వీసింగ్ సెంటర్ కాడ చూడని ఒకటి రెండు ఖచ్చితంగా ఉన్నాయి. ఇక ఒక బండి అయితే ఉన్నాయి కదా అయిపోయినట్టు దగ్గర దగ్గర, ఎంత ఫినిషింగ్ ముందు సర్వీసింగ్ చేసే ముందు అయితే రేకులు అన్నీ ఇప్పిన, అన్ని రేకులు ఇప్పి ముంగట ఆయనక అన్ని రేకులు ఇప్పిందంటే లోపల ఉన్నదైతే కొంచెం క్లీన్ అవుతుంది అన్నమాట. అని ఇప్పిన వెనుక ఒక్క రేకు బండికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ రేకులు మొత్తం ఇప్పిన అన్ని ఇప్పి వీటిని కూడా తెల్లగా లోపల కూడా తెల్లగా గడుగుతా సూపర్ ఉంటాయి. మళ్ళీ పడితే అని మీకు డౌట్ రావచ్చు, కాకుంటే మళ్ళీ పడితే కానీ ఇప్పుడు ఎప్పటిదప్పుడు తీసేస్తే నీట్గా అనిపిస్తుంది. అన్న వాళ్ళు అయితే బండి అయితే ఇక్కడ సర్వీస్ సెంటర్లో పెట్టయితే పోయిన ఇంటి పోయినట్టున్నారు, బండి అయితే మనల్ని తీయమన్నారు, వాళ్ళకి ఎవరికి రాలేదు డ్రైవింగ్. సో మనం అయితే బండి అయితే పక్క పెట్టి మన బండి అయితే ఇక్కడికైతే ఈ ప్లేసులను అయితే పెడదాం. ఇక ఈ బండినే నడపలే మనం టూ వీల్ అర్జున్లా. ఇవాళ అయితే కొంచెం సేఫ్టీకి అయితే రాళ్ళు అయితే పెట్టుకున్నారు, ఎందుకంటే వాళ్ళకు కింద పని చేస్తా అంటే మళ్ళీ వాళ్ళకి ఏమన్నా కాకుండా అయితే కింద రాళ్ళు అయితే పెట్టుకున్నారు. మనం కొంచెం ముందు వచ్చిందని ఏమైంది లేకుంటే అన్న వాళ్ళ బండి ఉన్నాయి కదా వెనుక, ఆ బండి మనం ఆ బండి మనకంటే ఆ బండి ముందు వస్తే మనది లేట్ అవ్వన్నమాట. సో బండి అయితే తీసుకొస్తాను పాయింట్లకు అయితే సర్వీసింగ్ పాయింట్లకు అయితే. ఇట్లా ఉంటే ఏమైందంటే పైకి ఎక్కితే ఏమంటే బండి కిందికి కూడా కొట్టొస్తా అనమాట, గన్ను పెట్టి అదే గన్ను పెట్టి కొట్టొస్తా అనమాట. ఇక నార్మల్గా ఉంటే ఏంటంటే కిందికి వంగి వాళ్ళు అయితే చేయలేరు పని. సో మనమైతే సర్వీసింగ్ చేసే ముందు అయితే బండి మొత్తం క్లీన్ చేయాలన్నమాట, బాస్కెట్ లోపల కానీ ఎలివేటర్లలో మొత్తం సాట మొత్తం ఏ టు జెడ్ వడ్లు మొత్తం ఏం లేకుండా తీయాలి. ఎక్కడన్నా గడ్డికి ఇట్లా చుట్టుకున్నా కూడా మొత్తం తీసేయాలి బండి మొత్తం. ఒకరోజు మొత్తం టైం పోయినా మంచిగా కానీ క్లీన్ చేసుకుంటే ఏమైందంటే ఇక్కడ సర్వీ ఇక్కడికి వచ్చినాక ఏమైందంటే ఏం వడ్లు గిట్ల లేకుండా ఏమైందంటే నీట్గా ఉంటుంది. అదే వడ్లు ఉండి అట్నే సర్వీసింగ్ కొట్టితే ఏమైందంటే అది మొత్తం సిలు మర్చిపోతుంది అనమాట, అంత గింజలు మొలుతాయి అంత అంత వే గలీజ్గా ఉంటుంది అనమాట, స్మెల్ కూడా ఘోరంగా వస్తుంది ఆ స్మెల్, ఆ ధాన్యం స్మెల్ అయితే తడిసినాక. అందుకని మనం అయితే క్లీన్ చేసుకొని వచ్చినాం ఇక్కడికి. మీరు కూడా సర్వీసింగ్ చేసే ముందు అయితే క్లీన్ చేసుకొని రండి, చేయించుకోండి. ఈ మనమైతే ఫోర్ వీల్ రేకులు కూడా చాలామంది మీకు డౌట్ రావచ్చు, అవి మళ్ళీ ఎట్లయినా పడతాయి కదా అన్న ఎందుకు ఇప్పినాం. అవి ఏంటంటే సంవత్సరం సంవత్సరానికి ఇప్పి కడిగిచ్చి మళ్ళీ వేయండి. ఏమైందంటే క్లీన్గా ఉంటుంది, అట్లనే ఉంటే ఏమైందంటే వాళ్ళు ఉన్నది పోదు, గలీజ్గా ఉంటుంది అన్నమాట, ఆ కలర్ కూడా పోయే అవకాశం ఉంటుంది. అందుకనే మనం అయితే తీసినాం రేకులు, రేకులు తీసి క్లీన్ చేసి మళ్ళీ ఫిట్ చేయడమే మళ్ళీ పడుతుంది ఆయిల్. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట బండి అనేది. ఫస్ట్ అయితే డీజిల్ తెమ్మన్నారు ఒక 5 లీటర్లు అంతా, నేనైతే ఒక 2 లీటర్లు ఎక్కువనే తెచ్చిన, ఎందుకంటే మనం కింద రేకులు కూడా అంతా ఆయిల్ పడి ఉన్నాయి కదా, అంత ఎక్స్ట్రా మనకంత ఆయిల్ పడి ఉన్నది కాబట్టి మనకైతే ఎక్కువ పడుతుంది. అయితే నేనైతే 7-8 లీటర్లు అయితే ఆయిల్ తెచ్చిన. ఆయిల్ ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు ఆయిల్తో డీజిల్ అయితే మొత్తం బండికి ఏ టు జెడ్ మొత్తం కొడతారనమాట, డీజిల్తో కొట్టి మళ్ళీ తర్వాత అది నానినాక వాటర్ కొడతారనమాట, వాటర్తో కొట్టి మళ్ళీ అంతా షాంపూ పెట్టి షాంపూ కొట్టి రాసి మళ్ళీ వాటర్ కొడతారనమాట. సో అట్లా డీజిల్తో కొడితే ఏమైందంటే ఆయిల్ మార్కులు అనేది మొత్తం నానుతాయి అన్నమాట, మొత్తం నాని ఏమైందంటే వాటర్ కొడితే అంత ఓడిపోతుంది. సో అందుకనే మొత్తం డీజిల్ స్ప్రే చేసినాక తర్వాత వాటర్ కొడతారు.
సూపర్ అండ్ ఇలా పని బాగా నచ్చింది అన్నమాట. ఎందుకంటే అర్థమవుతుంది ఇట్లా డీజిల్ కొట్టి మళ్ళా కొందరు ఏం చేస్తారంటే డీజిల్ కొట్టి మళ్ళా షాంపూ కొట్టి రాస్తారు, ఇట్లా డీజిల్ కొట్టి వాటర్ కొడతారు. వాటర్ కొడితే ఏమైందంటే ఆ నానిందంతా వాటర్ ఆయిల్తో నానిందంతా మొత్తం పోతుంది, పోయినాక మళ్ళీ షాంపూ కొట్టి రాస్తే అది బాగుంటుంది అన్నమాట. అట్లా చూస్తేనే అర్థమవుతుంది పనితనం అనేది. పట్టకపో ఒకసారి పైకి ఎక్కాలి. రెండు పది నిమిషాలు ఇట్లే అవుతానా.
వాషింగ్ మొత్తం అయిపోయింది. ఈ బండి ఎట్లా కడిగిరో కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అంటే బాగా నచ్చింది, ఎందుకంటే ఎక్కడ కూడా ఇంత ఆయిల్ మరకలు లేకుండా డస్ట్ కానీ దుమ్ము కానీ ఏది లేకుండా మొత్తం క్లీన్గా అయిపోయింది. ఇక వాళ్ళతో కూడా నేను కూడా కడిగిన, ఎందుకంటే లేట్ అవుతుంది అన్నమాట. వాళ్ళకు కూడా వేరే బండి వచ్చి ఆడ పక్కకు పెట్టిర్రు, తొందర తొందర అయిపోతే వాళ్ళకు కూడా పని అయిపోతుంది. రోజుకు 2-3 ఖచ్చితంగా కడిగేటట్టున్నారన్నమాట బండ్లనైతే. తెల్లగా అయిపోయింది మొత్తం. ఇక ఈయన ఉంటే ఏడ కూడా గింత కూడా దొరక, ఇట్లా మట్టి మరక కానీ ఆయిల్ మరక కానీ కనబడకుండా అయిపోయింది మొత్తం. ఇంటికైతే పోతాను. ఇక
వీడియో అయితే ఇంతటితోనే ఎండ్ చేస్తున్నా. వీడియోలు మన ఛానల్ కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.